శివశంకర్ గారు చెప్పండి. వరుణ్ గారు శివశంకర్ గారు అసలు ఓకే ఓకే రాజేష్ గారు ప్లీజ్. రాజేష్ గారు రైట్ శివశంకర్ గారు అసలు తెలుగు నిఘంటువులోనే లేది ఒక పేరుని ఈ రోజు ఇంత రచ్చకు తీసుకురావడానికి కారణం అని చెప్పి మాట్లాడే పరిస్థితి. అంటే తెలుగు నిఘంటువుకి దీనికి సంబంధం ఏంటి వర్మ గారు? ఇంగ్లీష్ లో అనేక బూతులు ఉన్నాయి. అవును, ఇంగ్లీష్ లో మిమ్మల్ని ఎవరైనా బూతులు తిడితే తెలుగు నిఘంటువులో లేదు కాబట్టి నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అంటారా? ఈ ఆల్టర్నేటివ్ థాట్ ప్రాసెస్ ఉందండి, అది పక్కా బూత్ పదం, హిందీ పదం. నేను నార్త్ లో చదువుకున్నాను, నాకు హిందీ బాగా వచ్చు. ఆ పదం వాడడం తప్పే, తప్పు తప్పుగానే మనం మాట్లాడాలి తప్ప సమర్థించుకుంటే అది మరొక పెద్ద తప్పు. నిఘంటువులు వెతకవలసిన అవసరం లేదు, మాట్లాడింది తప్పు, దాని మీద ప్రభుత్వం ప్రతిస్పందించిన తీరు మహాతప్పు. ప్రభుత్వంలో ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయి మాట్లాడటం అది ప్రజాస్వామ్యానికి శోభను ఇవ్వదండి. మీరేమైనా ఇద్దరు గ్యాంగ్ వార్లు నడుపుతున్నారా ఈ రాష్ట్రంలో? రాష్ట్ర ప్రజలు మీరేసే నాటకాలు వేషాలన్నీ వినాలండి, రోజు చూడాలండి. రాష్ట్ర ప్రజలకు ఇంకో పని లేదా? ఏమిటి తమాషా? అసలు అది అధికారంలో వచ్చిన నుంచి భాష మీద అదుపు తప్పిపోయింది అధికార పార్టీ. మరి వాళ్ళని చూసి నేర్చుకున్నట్టు ఉన్నాడు ఈయన, ఈయన ఈయన స్టార్ట్ చేశారు ఇక్కడ నుంచి. ఏంటి ఇవన్నీ వినాలా? సభ్య సమాజం ఏమనుకుంటుందండి? పక్క రాష్ట్రాలు ఏమనుకుంటాయి? దేశంలో ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్ట ఏమవుతుంది? కనీసం ఇంకిత జ్ఞానం లేదా వీళ్ళకి? వీళ్ళ నాయకత్వం ఇచ్చే నాయకులు ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు ప్రజల్లో ఆలోచిస్తున్నారు. ఏమిటి దరిద్రం ఈ రాష్ట్రానికి అని అంతే తప్ప తప్పు లేదు, అది వేరే పదము లేదు అంటే అసలు నిఘంటువులో లేదు, ఇలాంటి కుంటి షాకులు వెతుక్కోకండి. అది చాలా తప్పు పదం వాడారు. అయితే ఇంతకంటే తప్పు పదాలు వాడారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు నువ్వు రోల్ మోడల్గా ఉండవలసినటువంటి ప్రభుత్వం గతంలో బూతులు చుట్టూ రాజకీయము, ఈ ప్రెస్ మీట్లు ఇవన్నీ నడపడానికి అంకురార్పణ చేసింది వైసీపీ ఈ రాష్ట్రంలో. మొట్టమొదటిసారిగా రాష్ట్ర రాజకీయాల్లో బూతులు ఎప్పటి నుంచి వచ్చాయి అని అంటే ఆ చరిత్రలో ఉంటుంది క్రొనాలజీ. ఆ క్రొనాలజీ ప్రకారము వైసీపీ అధికారంలోకి వచ్చిన నుంచి 2019 నుంచి బూతులు వచ్చాయనేది మనం రాసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఈరోజు దానికి అంత నొప్పి ఎందుకు వచ్చింది? మరి గతంలో మీరు మాట్లాడింది వాళ్ళకి ఎంత నొప్పి కలిగి ఉంటుంది? తన దాకా వస్తే కానీ తెలీదా? అన్నిటికంటే మించి మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి బాధ్యతలు తీసుకున్న వ్యక్తులు మీరు. మీ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఆ బాధ్యత మర్చిపోయి మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అంతేగాని మీ అభిమానులకు ముఖ్యమంత్రి కాదు. ఏమిటి ఆ మాట? నా అభిమానుల రియాక్షన్ ఇలాగే ఉంటుంది అంటే ఏమిటది? తన అర్థం ఏంటి? నాకైతే అర్థం కావట్లేదు. సలహాదారులందరూ కూడా ఆ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చే ముందైనా కనీసం చెప్పరా? ఒక సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడతారండి? నా అభిమానుల రియాక్షన్ ఇలాగే ఉంటుందంటే ఎవరు మాట్లాడే తనతో మేమేం మాట్లాడినా మీరు భరించాలనా? తన అర్థం కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. ఏమాత్రం ఇది అన్డెమోక్రటిక్, ఒక్క ఇది నియంత్రణతో పోకడం తప్ప ఇది ఏమాత్రం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఇది చాలా తీవ్రమైన చేటు చేస్తుంది వరుణ్ గారు. అసలు శాంతి భద్రతలు కంట్రోల్లో ఉండాలి, అప్పుడే ఇన్వెస్టర్స్ వస్తారు, అప్పుడే ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది. ఇవన్నీ మరిచిపోయి అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ రకమైనటువంటి అచ్చిక బుచ్చికలు గిల్లికజ్జాలు పెట్టి కలుషితం చేస్తున్నాయి వాతావరణాన్ని. కలుషితం చేస్తే తీవ్రంగా దీనివల్ల నష్టపోయే వాళ్ళు ఎవరు? ప్రజలు నష్టపోయారు, ప్రజలు నష్టపోతున్నారు, నష్టపోతూ ఉన్నారు. ఇంత దౌర్భాగ్య స్థితిలో ఆంధ్రప్రదేశ్ నా ఊహ తెలిసి నుంచి ఎప్పుడూ లేదు. చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉంది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి రోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. ఇది ప్రజలందరూ గమనించాలి, ఈ దీనికి చరమగీతం పాడాలి, దీనికి చరమగీతం పాడాలి. ప్లస్ నిన్న దీక్షలో కూడా రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడడం ఆ నాయకులు, వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు, మీరు కొట్టుకుంటే మేము భరించాలా?
మేము అలా చూస్తుండాలా? అంటే మీరు రాజకీయ పార్టీలు పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ దేనికి పెట్టారు మిమ్మల్ని మీరు పొట్టుకోవడానిక? ఇవన్నీ ఆలోచించాలి. ఇరు పక్షాలు కూడా ఇరు పార్టీలు కూడా ఆలోచించి విజ్ఞతతో మెలగవలసినటువంటి అవసరం ఉంది. లేదు అంటే సర్వనాశనం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్. ఇప్పటికే తిరోగమన దిశలో ఉంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, అధమ స్థానానికి వెళ్తుంది. యువత ఎడ్యుకేటెడ్ పీపుల్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ లక్షలాది మంది బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో పడిపోయిందనే ఆందోళన ఉన్నారు. ఇదేమి మీకు పట్టవా? బాధ్యత లేదా మీకు? నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో, ఎకనామిక్ యాక్టివిటీ కుట్టుబడుతుంది, ఇండస్ట్రీస్ రావటం లేదు. అన్నిటికీ ఎవరు సఫర్ అవుతారు? వర్మ గారు, ప్రజలు సఫర్ అవుతున్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు రాజకీయం చేయండి, కానీ మీ వ్యక్తిగత లబ్ధి కోసం, వ్యక్తిగత దీనికోసం రాజకీయ చేసి బూతులు మాట్లాడితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహించరు. ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.